గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 79 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో గ్రేటర్ వాసులు ఉలిక్కిపడ్డారు. గడిచిన 7 రోజుల్లో 179 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. దీంతో కంటైన్మెంట్ జోన్లను అధికారులు మరింత పెంచారు. ఎల్బీ నగర్ జోన్ గడ్డన్నారం డివిజన్ శారదానగర్ లో ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా సోకింది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ముఖం పట్టిన కరోనా కేసులు తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ విజృంభణ కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సోమవారం రోజు ఏకంగా 79 కేసులు నమోదు కాగా పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలో ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ లో వీటి కేసుల విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం గడ్డన్నారం డివిజన్ లో ఉన్నాం. పూర్తిగా గడ్డన్నారం డివిజన్ లో ఒక వ్యక్తి మలక్పేట యశోద హాస్పిటల్లో డయాలసిస్ కి వెళ్లడం జరిగింది. ఆయన ద్వారా మరో 9 మందికి వ్యాప్తి చెందడం జరిగింది. అంటే ఒకే కుటుంబానికి సంబంధించి 10 మందికి కరోనా సోకింది. దీంతో పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎల్బీ నగర్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎల్బీ నగర్ పరిధిలో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎల్బీ నగర్ జోన్ లోనే 61 కేసులు నమోదు అవ్వడం జరిగింది. మలక్పేట మార్కెట్ మరో మర్కజ్ గా తయారై 28 కేసులు విజృంభణ కొనసాగింది. మరోవైపు యశోద హాస్పిటల్లో డయాలసిస్ కి వెళ్లిన ద్వారా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. అలాగే ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15 రెడ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంటైన్మెంట్ జోన్ పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా పకడ్బందీగా అన్ని చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్ చల్లుతూ ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నారు. మరోవైపు ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారో దాని 0.5 కిలోమీటర్ మేర డిస్టెన్స్ లో ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి సిబ్బంది అంతా కూడా టెస్టులు చేస్తా ఉన్నారు. మరోవైపు వనస్థలిపురం అంతా కూడా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 25 కేసులు నమోదు అవ్వడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రతిరోజు కేసుల విజృంభణ కొనసాగుతుంది. మరోవైపు వైన్ షాపులు తెరిచిన తర్వాత జనాలందరూ కూడా లాక్డౌన్ అంతా కూడా గాలి గొదిలేసి రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు బయటకు వస్తున్నారంటే వైన్స్కి వస్తున్నామని సాకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మనతో మాట్లాడిన కార్పొరేటర్ చెప్పండి, ఏంటి మీ దగ్గర పరిస్థితి? గడ్డన్నారం డివిజన్లో ఉన్నటువంటి శారదానగర్ కాలనీలో కానివ్వండి, శారదానగర్లో ఒక 3 కేసులు రావడం, అదేవిధంగా ఈరోజు తిరుమల నగర్ కాలనీలో ఒక వృద్ధుడు యశోద హాస్పిటల్లో డయాలసిస్ ట్రీట్మెంట్కి వెళ్ళి అతనితోని ఇది ఈరోజు 9 మందికి రావడం అన్నది నిజం కూడా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నిజం కూడా మనోధైర్యం నింపాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు నిత్యావసర వసూలను కూడా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వసూలను కూడా వాళ్ళని కేటాయిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన పడకుండా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిజం కూడా మీకు ఎటువంటి సింటమ్స్ ఉన్నా, దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా, లేకపోతే జ్వరం ఉన్నా ఖచ్చితంగా భయపడగన అవసరం లేదు. ఈ రోగానికి ఖచ్చితంగా ధైర్యమే కావాలి. కాబట్టి మీకు ఎటువంటి సింటమ్స్ ఉన్నా కూడా మీరు భయభ్రాంతులకు కాకుండా ఖచ్చితంగా మా నోటీస్కి లేకపోతే అధికారుల దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి ఖచ్చితంగా మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పూర్తిగా ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారో అక్కడ మొత్తం కూడా హెల్త్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన సిబ్బంది సరిపోకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కూడా హెల్త్ సిబ్బందిని తీసుకొచ్చి ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారో దాని 0.5 కిలోమీటర్ పరిధి వరకు కూడా ఎక్కడైతే ఆ ఇళ్లకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఏమన్నా హెల్త్ సంబంధించి ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాజిటివ్ కేసులు నమోదైన బిల్డింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ బిల్డింగ్ అంతా కూడా హోమ్ క్వారంటైన్ చేయడంతో పాటు ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా టెస్టులు చేస్తూ కరోనా టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. సింగిల్ డిజిట్ కూడా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులన్నీ కూడా డబుల్ డిజిట్ చేరడంతో పూర్తిగా నగరంలో పూర్తిగా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఈ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అలాగే జీహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ వీళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో వైద్య సిబ్బంది సరిపోక ఇతర జిల్లాల నుంచి కూడా తెప్పించి ఇక్కడ వైద్య పరీక్షలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా నగరవాసులు కూడా ప్రభుత్వానికి సహకరించి కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరా మోసంతో సత్యనారాయణ, TV5.